ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గతంలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన దానిపై ఆయన ఏమంటారో ఒక్కసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నమస్కారం సార్. చాలా కాలం పాటు మీరు టీటీడీకి ఈవోగా పనిచేశారు. ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం విషయంలో వస్తున్నాయో ఆరోపణలు, కల్తీ జరిగిందని చెప్పేసి, అనిమల్ ఫ్యాట్ అందులో ఉందని చెప్పేసి, నెయ్యి సరైంది యూస్ చేయలేదు, ఇదంతా కూడా వింటుంటే ఏరియాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బాధపడుతున్నటువంటి సందర్భం, ఏదో ఒక సందర్భంలో మనం కూడా తినే ఉంటాం కదా అని చెప్పేసి పిల్లలకు పెట్టి ఉంటాం ఇంట్లో అని. సో మీకు తెలుసు, మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, మీరు చాలా కాలం పనిచేశారు ఈవోగా. అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు, ఎక్కడ ల్యాబ్స్ ఉంటే ఈ రకమైనటువంటి కల్తీ జరిగే అవకాశం ఉంటుంది సార్, మొత్తం చెప్పండి కొంచెం. ఇవాళ నేను కూడా నా ప్రాయశ్చిత్తాన్ని నేను పాటిస్తున్నాను. ఇవాళ పొద్దున్న జూబ్లీ హిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనసారా వారిని ప్రార్థించి మనందరినీ కూడా క్షమించి జరిగిన అపరాధానికి స్వామివారికి కోపం రాకపోవచ్చు కానీ ఆయన పరివారానికి కోపం వస్తుంది. మన నిత్య జీవితంలో కూడా చూస్తుంటాం, ఎండి గారికి ఎప్పుడు కోపం రాదు కానీ ఎండి గారు ఆఫీస్ లో పనిచేస్తున్న మేనేజర్ గారు కోపం వస్తుంది. ఆ విధంగా స్వామివారి కోపం రాకపోవచ్చు కానీ ఆయన చుట్టూతో ఉన్న పంచభూతాలు తప్పకుండా ఆగ్రహం చెందుతాయి. మానవాళికి అందరికీ కూడా దానివల్ల చాలా చెడు జరుగుతుందని ఒక భయంతో పండితులు ఇతర పెద్దలు చెప్పినట్టుగా ఎవరికి తోచిన విధంగా వారు క్షమాపణ కోరుకోవడం, స్వామివారిని ఇలాంటి తప్పులు రాకుండా దయచేసి నువ్వే మాకు దారి చూపించు అని అడగడం, ఇంకా వర్తమానంలోకి వచ్చినప్పుడు ఇక్కడ తప్పులు దొరిలాయి అని చెప్పడానికి మనకి సాక్ష్యాలు ఎదురకుండా కనిపిస్తున్నాయమ్మ. ఇది శ్యామలరావు గారో ఎవరో దీన్ని కృత్రిమంగా తయారు చేశారని మనం ఇంకా అలాంటి అనుమానాలు పెట్టుకున్నామంటే బహుశా మనం ఇంకా పెద్ద శిక్షకి లోనయ్యే ప్రమాదం ఉందమ్మా. కాబట్టి ఇవాళ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, అవి బహిరంగపరిచారు, దాని గురించి సుదీర్ఘంగా వారు మంతన చేసి ఎందుకు ఇలా అయింది ఏమిటి అని తెలుసుకున్న తర్వాతనే దీన్ని బహుశా ప్రకటించారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చూసాము జులై 17వ తారీఖు నాడు శాంపిల్స్ వెళ్ళాయి, అలాగే 2-3 తారీఖుల్లో శాంపిల్స్ పంపించారు. ఇవన్నీ కూడా నిన్న మొన్న కొన్ని ప్రెస్ రిలీజెస్లో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఇవాళ ఇంకా కూడా ఇది జరగలేదు అని మనం అనుకోవటం బహుశా అది అమాయకత్వం కాదు కానీ అది కూడా ఒక రకమైన అన్యాయం చేద్దామనే ఒక భావంతోనే మాట్లాడినట్టు అవుతుంది. అందుకని నేను పూర్తిగా నమ్ముతున్నాను అది జరిగింది. కాకపోతే నాకు తెలియనిది మీకు తెలియనిది ఇది కావాలని చేశారా, అంటే ఇంత దుర్మార్గం ఒక హైందవ క్షేత్రం మీద చేద్దామని ఒక కసితో ఎవరైనా చేశారా, లేదా వ్యాపార యుక్తంతో ఇంకో 10 రూపాయలు సంపాదిద్దాం, ఇంకో 2 భవనాలు కట్టుకుందాం అనే ఒక అత్యాశతో ప్రైవేటు యాజమాన్యం వారు చేసిన దానికి టీటీడీలో ఉన్న అధికారులు కొంతమంది ఒత్తాసి పలికారా, ఇది మనకి ఇంకా తెలియదమ్మా. ఇది బహుశా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఈ వివరాలన్నీ మనకి బయటకు వస్తాయి. కానీ భక్త కోటి అందరూ కూడా ఈ ఒక తప్పిదం జరిగింది, జరగడానికి కారకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కొంతమంది అధికారులు అని నమ్మడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. మనం వాళ్ళని వెంబడించి వెంటనే శిక్షించాలి, ఉరి తీయాలి అనే భావాల్లోకి మనం వెళ్లకుండా చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు వారి మీద తీసుకుంటారు. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సార్ మీరు ఎక్కడ చెప్తుంటే విన్నాను నేను, గతంలో కూడా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు పనిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రికి చెప్పినా కూడా, ఆయన దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పెద్దగా స్పందన లేదు అని మీరు అంటుంటే మేము విన్నాను. ఏ విషయాల్లో ల్యాబ్సెస్ ఉన్నాయి సార్ అక్కడ? అంటే నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రోజుల్లో నా సమక్షంలో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి గురించి చర్చ జరిగిందమ్మా. ఎవరో ఎవరో అడగడం, ఎవరినో వెయ్యాలి అనే ఆలోచన రావడం, అప్పుడు సంఖ్యాపరంగా విపరీతంగా పెంచుతున్నప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజుల్లో, సార్ ఇంతమందిని మీరు వేస్తే ఆ తిరుమల క్షేత్రంలో వాళ్ళు పనిచేయడం దుర్లభం అయిపోతుందండి, నాకు అనుభవం ఉంది నేను చెప్తున్నాను, దయచేసి అంతమందిని వేయకండి, చట్టరీత్యా ఎంతమంది ఉన్నారో వారిని భరించడమే చాలా కష్టం అక్కడ,
ఎందుకంటే సర్వసామాన్యంగా ధర్మకర్త మండలిలోకి వచ్చే సభ్యులలో చాలా మంది అత్యధిక సంఖ్య ఎంతసేపు కూడా వారి మంది మార్పులానికి సేవలు అందించాలి, దర్శనాలు అలా చేయించాలి, వారి మీద కూడా చాలా విపరీతమైన ఒత్తిడి వస్తుంది కాబట్టి వారందరూ అలా ఆలోచన చేయడం, దానికి అధికారులు ఎలా స్పందించాలో తెలియకపోవడం, ఇంకా కోటా సిస్టమ్ పట్టురావడం, ఒక బోర్డు మెంబర్కి రోజుకి ఇన్ని టికెట్లు, వారానికి ఇన్ని అభిషేకాలు, ఇలా ఏవేవో ఏర్పాట్లు చేయడం, చైర్మన్ గారికి బోర్డు మెంబర్లకి ఒక రకమైన తగువలాట ఉండడం, బోర్డు చైర్మన్ గారు కనుక గట్టిగా లేకపోతే వీళ్ళందరూ ఆయన ఒక ఆట ఆడించడం, ఇవన్నీ కూడా గతంలో అనేక పర్యాయాలు అధికారులు ఇవన్నీ కూడా అనుభవాలని చూశారు. అసలు ధర్మకర్తల మండలి అంటే ధర్మం ముందు వీళ్ళకి తెలియాలి, వీరికి ముందు శాస్త్రం తెలియాలి, వీరు ఎవరికి కూడా అది తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు వీడు ఎవరికి సమయం ఉండదు, బోర్డు సమావేశానికి వస్తారు కొంతమంది, సమావేశానికి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు, కొన్నిసార్లు ఇతర సమయాల్లో వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు ఎవరికి ఏదైనా గ్రంథాలు కూర్చుని చదువుకుందాం లేదా పెద్దవాళ్ళు ఎవరినైనా పిలిచి వాళ్ళ చేత ఉపన్యాసాలు ఇప్పించుకుందాం అలాంటి దృష్టి ఉండదు. వారు ఏదో ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ ఉంటారు, వారికి ఉండవలసిన కర్మలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి బిజీగా ఉంటారు. పోనీ ఈ విషయాలు తెలిసిన వాళ్ళు బోర్డులో ఎవరైనా ఉంటారంటే, నేను పనిచేసిన 2 సంవత్సరాల్లో, నేను ఎక్కువ కాలం లేదమ్మా, 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పనిచేశాను, ఆ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నాకు ఒక్కరంటే ఒక్క బోర్డు సభ్యుడు కూడా ధర్మం గురించి మాట్లాడటానికి ఎక్కడా కూడా దీని మీద ఆసక్తి చూపించేవారు కాదు. వారికి భక్తి ఉండొచ్చు, భక్తి ఉండే ఉంది తప్పకుండా, అందులో నేను భక్తిని సంగించడానికి నేను అవన్నీ దాంట్లో, కానీ వారికి మార్గం తెలియదు, ఏది సరి అయిన పద్ధతి ఏది సరి అయిన పద్ధతి కాదు కూడా తెలియదు, ఎలాంటి వ్యక్తిగత నియమావళి ఏర్పాటు చేసుకోవాలో తెలియదు. వారిలో కొంతమంది లెటర్ హెడ్స్ అమ్ముకున్న వాళ్ళు కనిపించారు, ఆ అమ్ముకున్న తర్వాత విజిలెన్స్ లో వాళ్ళు దొరకడం, విజిలెన్స్ వారి చేతిలో మనం దొరికితే ఎలాంటి గౌరవ భంగం కలుగుతుంది మనకి? మరి వారిని ధర్మకర్త మండలి అని చెప్పి మనం చెప్తూ ఉంటే ఆలయానికి అపవిత్రత వస్తుంది కదా. ఇవన్నీ నేను నెమరు వేసుకుంటూ, ఇదంత విపులంగా చెప్పలేదు ముఖ్యమంత్రి గారికి, కానీ ఇంతమంది సంఖ్య మీరు దయచేసి పెంచకండి సార్, చాలా ఇబ్బందులు వస్తాయి అక్కడ అధికారులకి, వాళ్ళు ఎవరు పనిచేయలేరు, వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళకి క్షోభ పెడతారు వీళ్ళని చెప్తే, ఆయన ఒకే మాట అన్నాడు, నేనేం చేయనన్నా చాలా మంది నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని. ఒత్తిడి తీసుకురావడం సహజం, కానీ ఒక నాయకుడు ఒత్తిడి ఉన్నా కూడా ఎలాంటి వారిని వెయ్యాలి, ఏ స్థానానికి ఎవరిని వెయ్యాలి అన్నది ఆయన సున్నితంగా చూసి జాగ్రత్తగా నిర్ణయం చేయకపోతే ఆ నాయకుడికే తర్వాత భంగపాటు అవుతుంది, చరిత్రలో ఆయన చాలా చాలా హీనంగా చూస్తారు. అందుకని నేను ఆయనకి ప్రాధాన్యపడ్డాను, కానీ ఆ రోజు ఉపయోగపడలేదు. తదనంతరం ఆయన ఏం చేద్దాం అనుకున్నాడో ఆ విధంగానే చేశాడు. మనం చూసాం ఒక 40 మందినో 50 మందినో వేయటం, అసలు అంతమంది కూర్చుని సమావేశం జరపడానికి బహుశా తిరుపతిలో మహతి ఆడిటోరియం పనికొస్తుందేమో, కానీ తిరుమలలో ఉన్న అన్నమయ్య భవన్లో అంతమంది కూర్చోలేరమ్మా. ఇంతమంది తయారయ్యేప్పటికీ అక్కడ చీఫ్ ఇంజనీర్ గారికి, సరే జేఓ గారి పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతుంది. ఎందుకంటే ఈ తాకిడంతా కూడా జేఓ తిరుమల మీద ప్రత్యేకంగా పడుతుంది. ఇది నేను ఊహించి ఆయనకి చెప్పడానికి ప్రయత్నం చేశానమ్మా. సార్, అన్య మతస్థుల విషయంలో కూడా మీరు ఏదో కొంత అసంతృప్తికి లోనైనట్లు అప్పుడు విన్నాం సార్, నిజమేనా సార్? అక్కడ ఉద్యోగం చేసే అవునమ్మా, తప్పకుండామ్మా. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి ఎక్కడో పాంఫ్లెట్లు దొరికాయి, పాంఫ్లెట్లు దొరికితే ఆ పాంఫ్లెట్లు వెంటనే ఎంక్వైరీ చేసి ఎవరు వేసి ఉంటారా అని కొంతమంది మీద అనుమానాలు పడి వాళ్ళ మీద ఏదో ఎంక్వైరీలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. దురదృష్టవశాత్తు మనకేమవుతుందంటే ఉద్యోగస్తుల్లో కొంతమందికి వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో హిందువులు అని రాసి ఉంటుంది, కానీ కాలాంతరాన వాళ్ళకున్న అనేక వాళ్ళకున్న ఆకర్షణలు కావచ్చు, వారికున్న వారి జ్ఞానం కావచ్చు, ఏది ఏదేమైనా కూడా వారు మత మార్పిడికి లోనైనప్పుడు వారిని తిరుమల తిరుపతి దేవస్థానం లేదా మన దేవాలయాల్లో హిందూ దేవాలయాల్లో వారికి ఉద్యోగం నుంచి వారిని వెంటనే తీసేయగలిగే అధికారం చట్టరీత్యా వెంటనే చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇది నేను అప్పట్లో చెప్పాను, సర్కులర్ కూడా ఇచ్చాం, ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొంత చర్యలు కూడా ప్రారంభించారు, బట్ ఆ చర్యలు
ఇంకా తుది రూపానికి ఇంకా నోచుకోలేదని చెప్పి నేను వింటున్నానమ్మా. కాబట్టి ఇదొక పెద్ద సమస్య. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదొక పెద్ద సమస్య. నాకు తెలుసు, ఒకళ్ళిద్దరు ఆఫీసర్లు నేను శ్రీశైలంలో చూశాను, వాళ్ళు కన్వర్టెడ్ పీపుల్. వాళ్ళకి అసలు అంటే వినయంగా ఉంటారు, ఉన్నత అధికారులు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ నాతో ఎవరు కూడా పరాచకాలు ఆడటానికి ఉండదు. కానీ సామాన్యమైన భక్తులతో, వారి ఉద్యోగస్తులతో, వారి నిత్య జీవిత ఒక శైలిలో మనకు ఆ భక్తి భావం కనిపించదు. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకుని వచ్చేస్తుంటారు ఉద్యోగాలు. మరి వారికి ఆహార్యం ఎంతో ముఖ్యం. ఎలాగైతే అర్చకుడికి మనం ఇవాళ పెట్టుకుంటున్నామో, అలాగే అధికారులు కూడా ఒక నియమ నిబంధన పెట్టుకోవాలి. వారిని చూస్తే తప్పకుండా భక్తులందరికీ ఒక నమ్మకం కలగాలి. ఆ విధంగా చేయాలంటే చట్టరీత్యా కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. అలాంటి ఉద్యోగస్తులు లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర ప్రముఖమైన దేవాలయాలు కానీ ఏం కూలిపో. మనకి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇవాళ ఉచితంగా దేవాలయాలకు వచ్చి సేవ చేస్తున్నారు. వారికి ఈ మరిన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా కూడా సేవలు చేయించుకోవచ్చు. లేదా ఇంకా మంచి సేవాభావంతో ఉద్యోగస్తులు అనేక మంది ఉన్నారు, వారిని మనం ప్రోత్సహించాలి. కానీ అన్యమతాలని స్వీకరించిన వారిని పెట్టుకోవడం వల్ల వారికి ఒక రకమైన ఇబ్బందిగా ఉంటోంది, వారి ఉద్యోగ భద్రత పోతోందేమో అనే ఒక భయంతో కూడా కొన్నిసార్లు చేస్తున్నారు. కాబట్టి వేరే ఉద్యోగం ఏదో ఇవ్వండి, ఇతర డిపార్ట్మెంట్స్ తీసుకెళ్ళండి. అంతేగాని దేవాలయాల మీద వీళ్ళ వృత్తి, వీళ్ళ వల్ల అసంపూర్తిగా అనేక కార్యక్రమాలు ఉండిపోతున్నాయి. ప్రధానంగా నేను చూస్తున్నది ఏమవుతుందంటే, ఒక అధికారి ప్రవేశపెట్టిన మార్పులు రెండవ అధికారి వచ్చి వాటికి తిలోదకాలు ఇస్తున్నాడు. కంటిన్యూటీ అన్నది ఇవాళ ఎండోమెంట్స్లో కానీ టీటీడీలో కానీ మనకు కనిపించటం లేదు. ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. మా అందరికీ సివిల్ సర్వీస్లో ట్రైనింగ్లో చెప్తారు, నీ ముందు పనిచేసిన వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకోవాలి, నీ తర్వాత పనిచేసిన వాళ్ళకు కూడా నీకు కావాలంటే సలహా ఇవ్వాలి అని. కానీ ముందు పనిచేసిన వాళ్ళతో మనం సంబంధం పెట్టుకున్నా, నా తర్వాత పనిచేసిన వాళ్ళు నా సలహాని అడగకపోతే నేను బహిరంగంగా బయటకు పరిగెత్తుకొచ్చి నేను సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, దయచేసి నా దగ్గర రండి అని నేను ఎలా అడుగుతాను. కాబట్టి మేము ఒకానొక సమయంలో, మీరు సమయం ఇస్తే చెప్తాను, మేము టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల కింద ఎవరెవరు పనిచేశారో వారందరినీ కూడా ఒక కొలీజియం లాగా ఏర్పాటు చేసి వారందరి యొక్క సలహా మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పోస్టింగ్లు ఇస్తే బాగుంటుంది అని కూడా మేము ఆ రోజుల్లో అనుకున్నామమ్మా. ఇప్పుడు ఆ రోజుల్లో మా అందరికీ పెద్ద దిక్కు పివిఆర్కే ప్రసాద్ గారు, ఆ తర్వాత ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఏపీవెన్ శర్మ గారు, అలాగే సోదరుడు రమణాచారి, కృష్ణయ్య గారు, ఐవి సుబ్బారావు గారు, అలాగే అజయ్ కల్లం గారు, ఇలాగ కొంతమంది ఇంతకు పూర్వం పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారిలో మీకు నచ్చిన వారిని కొంతమందిని తీసుకుని, ఒక ముగ్గురు నలుగురునో తీసుకుని ఒక కొలీజియం లాగా ఏర్పాటు చేసి వారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయడం, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి చెప్పడం, ఒక రకమైన ఒక బాధ్యత మాత్రమే కానీ అధికారం కాదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏసీఆర్లు రాయడం కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటి కుచితమైన ఆలోచన నా మనసులో లేదమ్మా. వాళ్ళకి మనం ఏ విధంగా ఆలోచనలు ఎలా రేకెత్తించాలి, ఇంతకు పూర్వం ఎలా జరిగింది, ఆ రోజుల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏ విధమైన ఆలోచన చేశారు, అది ఎందుకు మనం మానేస్తున్నాం, దీన్ని మనం ఒకసారి కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పగలిగితే అప్పుడు ఆయనకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్యామలరావు గారిని తీసుకుంటే, మొన్నటిదాకా ఉన్నత విద్యలో ఉన్నారు ఆయన. ఆ ఉన్నత విద్యలో ఎలాంటి ప్రమాణాలు సాధించాలి, ఆ విశ్వవిద్యాలయాలన్నీ ఎలా నడిపించాలి అన్న దాని మీద ఆయన పూర్తి దృష్టి పెట్టుంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానంకి రాగానే ఆ మరుక్షణం నుంచి మనం అన్నీ కూడా ఆయనకి తెలిసిపోవాలని అంటాం. ఎలా ఆయనకి తెలుస్తాయి, ఎవరు చెప్తారు? చైర్మన్ గారు లేరు. చైర్మన్ గారు ఒకవేళ ఉన్నా కూడా ఆయనకి పరిజ్ఞానం తెలియదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడాలన్నా కూడా ఒక గంట అరగంట పాపం ఆయనకున్న సమయాన్ని ఆయన గౌరవంతో నాకు ఇచ్చి మాట్లాడించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతుంది, ప్రతిరోజు ఒక అనుభవం వస్తూ ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ అధికారికి ఏ బాధ్యత ఇవ్వాలి, దాని మీద కూడా కొన్నిసార్లు తప్పుడు సూచనలు వారికి అందే ప్రమాదం ఉంటుంది.
రాజకీయ లబ్ధి కోసం కొన్ని పోస్టుల్లో కొంతమంది వచ్చి కూర్చుంటుంటారు. వాళ్ళ వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఇవాళ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో అదొక పెద్ద వివాదం కింద మారిపోయింది. ప్రతిసారి సోషల్ మీడియాలో చదువుతున్నప్పుడు ఆ పాత రోజుల్లో ఉన్న వాళ్ళే ఇంకా ఉన్నారు, వాళ్లే ఇంకా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అని దీని మీద విశేషంగా అనేక మీడియా పోస్టులు వస్తున్నాయి. కాబట్టి వీటి మీద ఈఓ గారికి అవగాహన రావాలన్నా, ఆ జాయింట్ ఈఓ గారు అలాగే ప్రస్తుత అడిషనల్ ఈఓ గారు వారికి అవగాహన రావాలన్నా సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో వారి కింద ఉన్న ఉద్యోగస్తులు ఏ విధమైన వారు, వారి శీలం ఎలాంటిది, వారు ఎంత నిర్భయంగా వీరికి చెప్పగలరు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఒక లాటరీ టికెట్ లాగా ఉంటుంది. కాబట్టి అది కొన్ని తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. మా ఇది నాకున్న ఆలోచన. కొలీజియం లాగా ఏర్పాటు చేయాలి. ఇంకొక నిమిషం మీ సమయం తీసుకుంటాను. ఉదాహరణకి గతంలో పలమనేరులో మేము మన దేశవాళీ ఆవులతో ఒక పెద్ద డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసుకుని మనకి కావలసిన పాలు, మనకి కావలసిన నెయ్యి మనమే ఉత్పత్తి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆ రోజుల్లో పావులు కదపడం జరిగింది. చాలా మంచి ఆలోచన. నేను చెప్పేది 2011-2013 ఆ సమయంలో. ఆ రోజుల్లో పలమనేరులో ప్రభుత్వ భూములు కొన్ని ఇచ్చారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న రెవెన్యూ ల్యాండ్స్ కొన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ల్యాండ్స్ అన్ని నేను వెళ్ళి సూపర్వైజ్ చేసి అవన్నీ ఇన్స్పెక్ట్ చేసి చాలా బాగుంటుంది, బెంగళూరులో రోడ్ లో ఉంది, బెంగళూరుకి ఎగ్జాక్ట్ గా 100 కిలోమీటర్స్ దూరం, ఇక్కడ పెడితే బాగుంటుంది, అలాగే ఆ దారంబడే పోతున్న భక్తులకి అక్కడెక్కడైనా కొంత నివాస స్థలం కూడా ఏర్పాటు చేస్తే ఆ భక్తులు వచ్చి ఆ గోసేవలో కూడా వాళ్ళు పాల్గొంటారు, అలాగే తిరుమల దేవాలయాల్ని విచ్చేస్తున్న పుణ్యపురుషులు పీఠాధిపతులు వారందరూ కూడా వారు బస చేయడానికి వారికి కావాల్సిన పర్ణశాలలు అక్కడ కొన్ని పెడితే వారు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు, కొన్నిసార్లు చాతుర్మాస దీక్ష వారు అక్కడ చేయొచ్చు అని ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆ రోజులో చేసాం. బట్ దాని తర్వాత మళ్ళీ ఆలోచన ఏమైందో ఎవరికి తెలియదు. సో ఈ కంటిన్యూటీ లేకపోవడం వల్ల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థల్లో రావలసిన మార్పు రావట్లేదు. కొన్నిసార్లు భక్తులకి దీనివల్ల తీవ్రమైన ఆందోళన కూడా చెందుతున్నారమ్మా. సార్, ఒక్క విషయం చెప్పండి, ఏంటంటే ఇప్పుడు ఈఓగా మీరు ఎప్పటికప్పుడు చెకింగ్స్, అంటే నాణ్యమైన నెయ్యి వెళ్తుందా, కరెక్ట్గా వెళ్తుందా, లేకపోతే మధ్యలో ఎవరన్నా కల్తీ చేస్తున్నారా, లేకపోతే అసలు రావడమే కల్తీగా వస్తుందా, నిన్ను ల్యాబ్కు పంపించడం, టెస్ట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈఓల పర్యవేక్షణ జరుగుతాయండి, లేకపోతే అసలు ఈఓలు ఏమి ఇన్వాల్వ్ గారా? అంటే పర్యవేక్షణ చేయడానికి వివిధ స్థాయిల్లో అనేక మంది అధికారులు ఉన్నారమ్మా. రైట్ సార్. మనకి పోటూలో ఒక ఏఓ ఉంటారు, పోటూలు ఆయన చూస్తూ ఉంటాడు, జయఓ గారు అక్కడే ఉంటాడు, ఆయన తిరుమల క్షేత్రంలోనే ఆయన హెడ్ క్వార్టర్స్. వీళ్ళిద్దరికి కూడా ప్రధానమైన బాధ్యత. ఇది కాకుండా పోటు వర్కర్స్ అందరికీ కూడా వారు ఒక క్షణంలో చెప్పగలుగుతారు నెయ్యిని చూసి దీంట్లో ఎలాంటి నాణ్యత ఉన్నది అని చెప్తారు. కానీ శాస్త్రీయంగా అసలు నెయ్యి ఎలా ఉన్నది, దాని శాంపుల్స్ని తీయడం, పరీక్షలకు పంపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బహుశా ఆశించిన ప్రమాణాల్లో జరగడం లేదు. ఎందుకంటే మాకు సొంత ల్యాబ్ లేదు, ఆ ల్యాబ్ పెట్టడంతోనే సరిపోదు, కానీ ఆ ల్యాబ్ చాలా జాగ్రత్తగా నిర్వహణ చేయాలి. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, నాకు అనుభవం ఉన్నది. ప్రభుత్వం నడిపిస్తున్న మెడికల్ ల్యాబ్స్ లోనే ఇవాళ చాలా సమస్యలు వస్తున్నాయి. నాకు జ్ఞాపకమా, కరీంనగర్ జిల్లాలో ఒకసారి అందరికి ప్లేట్లెట్లు సరిపోవట్లేదు అని చెప్పి పెద్ద బీభత్సం అయిపోయింది. ఎంత పెద్ద సమస్య ఏంటంటే, ఆ రోజుల్లో సందీప్ సుల్తానియా అని చెప్పి కలెక్టర్ ఉండేవాడు, ఆయన కరీంనగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం లో ఒక 100 పడకలు వేసి ప్రతిరోజు ఒక 100 మంది యువతలు తీసుకొచ్చి, యువకుల్ని వాళ్ళందరి దగ్గర ప్లేట్లెట్స్ డొనేట్ చేయించి సరఫరా చేసేవాళ్ళు. ఇది ఒక ఈ ప్రహసనం ఒక 2 వారాలు జరిగిన తర్వాత మేము గ్రహించింది ఏమిటంటే, ఆ ప్లేట్లెట్లు టెస్ట్ చేసే మెషిన్ క్యాలిబ్రేట్ చేయలేదు. దాంతో ఆ మెషిన్ లో ఉన్న లోపం వల్ల మాకు నాణ్యతా ప్రమాణాలు పడిపోయినాయి. దానివల్ల మేము ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేయడం కూడా తప్పుగా చేస్తున్నాం. చూడండి, ఒక జిల్లా స్థాయిలో ఉన్న ఒక ల్యాబొరేటరీలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మనం చాలా తేలిగ్గా బెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టచ్చు కదండి అని మనం వెంటనే సలహాలు ఇవ్వచ్చు, కానీ ఎంత బెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టినా దాన్ని ఆచరించడానికి కావలసిన ఉన్నత ప్రమాణాలతో ఉద్యోగాలు చేయగలిగే ఉన్నత అధికారులు మనకు కావాలి.
మనం అంతమందికి జీతాలు ఇచ్చి పెట్టుకోలేము. ఒక పక్క ప్రభుత్వం యొక్క వాదన ఏమిటంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గాలి అని ఈ నినాదంతో మన రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా అనేక పోస్టులు నింపలేదు, అనేక మందికి ప్రమోషన్లు ఇవ్వడం లేదు, అనేక మందికి రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం రేపు ఒక ల్యాబ్ పెట్టినా కూడా దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది ఒక తీవ్రమైన సమస్య. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పి ఆ రకమైన పనితీరు కూడా చూపిస్తే దానివల్ల కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ల్యాబ్కు పంపించడం అన్నది ఒక ప్రక్రియని చాలా జాగ్రత్తగా శ్యామలరావు గారు చాలా సంతోషంగా ఈరోజు ఆయన దాన్ని జాగ్రత్తగా చేయిస్తున్నారు. ఈ ఒరవడి మళ్ళా జారిపోకుండా భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేస్తూ పోతే నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా మనకి నెయ్యి సరఫరా జరుగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇలాంటి విషయాలని అధిగమించాలి, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. నమస్కారం. నమస్కారం గోవింద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.